సచిన్ రికార్డుకు చేరువలో జైష్వాల్ మరో 283 రన్స్ చేస్తే ఆల్ టైమ్ ఇండియా రికార్డ్ బ్రేక్. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్న టీమిండియా యువ సంచలనం. ప్రస్తుతం క్యాలెండర్ ఇయర్ లో టెస్టుల్లో జైష్వాల్ ఇప్పటికే 1280 పరుగులు, మరో 283 రన్స్ చేస్తే భారత్ తరఫున ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డు. 2010లో 14 మ్యాచ్ల్లో 1562 పరుగులు చేసిన సచిన్. టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. దాంతో ఈ ఏడాది పరుగుల వరద పారిస్తున్నాడు. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో ఈ యంగ్ ప్లేయర్ భారీ సెంచరీ బాదిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ అయిన అతడు రెండో ఇన్నింగ్స్ లో అద్భుతంగా ఆడి శతకం నమోదు చేశాడు. దాంతో భారత్ ఆతిథ్య జట్టును ఏకంగా 295 పరుగుల తేడాతో మట్టి కరిపించింది. ఈ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా ఆసీస్ మీడియా మరోడిని పొగడ్తలతో ముంచేసింది. జైష్వాల్ ను విరాట్ కోహ్లీతో పోల్చిన అక్కడి మీడియా అతడిని న్యూ కింగ్ గా పేర్కొన్నాయి. ఇక ఈ ఏడాది దుమ్మరేపుతున్న జైష్వాల్ స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఏకంగా 700కి పైగా పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బంగ్లాదేశ్, న్యూజిలాండ్ సిరీస్లోనూ పర్వాలేదనిపించాడు. ఇలా ప్రస్తుత క్యాలెండర్ ఇయర్ లో టెస్టుల్లో జైష్వాల్ ఇప్పటికే 1280 రన్స్ చేశాడు. మరో 283 పరుగులు సాధిస్తే భారత్ తరఫున ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. 2010లో సచిన్ 14 మ్యాచ్ల్లో 1562 రన్స్ చేశారు. ఇండియా తరఫున ఇప్పటి వరకు ఈ పరుగులే అత్యధికం. ఓవరాల్ గా పాకిస్తాన్ క్రికెటర్ మహమ్మద్ యూసఫ్ టాప్ లో ఉన్నాడు. 2006లో 11 టెస్టుల్లో యూసఫ్ 1788 పరుగులు చేశాడు. ఈ నెలలో మరో 3 టెస్టులు ఆడే అవకాశం ఉన్నందున జైష్వాల్ ఆ రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. కాగా బీజీటీలో భాగంగా అడిలైట్ ఓవల్ వేదికగా ఈ నెల 6 నుంచి 2 టెస్టు ప్రారంభం కానుంది.